మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుండి 48వ వచనము వరకు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు వధార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను, పరుషయుల నీతి కంటేను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెబుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద ఏమైనను విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుమో, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుమో. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును వెంటనే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచినలా దాని పెరికి నీ యొద్ధ నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ధ నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను
ప్రభువు నాకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగ గోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమీ ఫలము కలుగును. శుంఖరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్య జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.